డెలివరీ తర్వాత కూడా ఇంకా ప్రెగ్నెంట్ లాగా పొట్ట పెద్దదిగా ఉందేంటి? డెలివరీ అయిన తర్వాత కూడా ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తున్నారా? అవును, డెలివరీ అయిన తర్వాత 6 నెలల గర్భిణి వలే కనిపిస్తారు. భయపడొద్దు, ఇది నార్మల్. దీని వెనుక లాజిక్ ఏంటి అని చూస్తే, మీ పొట్ట ఒక బెలూన్ లాంటిది అనుకోండి. ప్రెగ్నెన్సీ దాదాపు 280 రోజులు. బేబీ పెరిగే కొద్దీ బెలూన్లో నెమ్మదిగా గాలి ఊదుతూ ఉంటే ఎలాగో అలా పొట్ట స్లోగా పెద్దదవుతూ పోతుంది. మరి డెలివరీ కాగానే పెరిగిన పొట్ట పోవాలి కదా? బర్త్డే పార్టీలో గోడకు అతికించిన పెద్ద బెలూన్లో గాలి నెమ్మదిగా లీక్ అవుతూ కొన్నాళ్ల తర్వాత ఎలాగైతే గాలి పోతుందో అలాగే డెలివరీ తర్వాత పొట్ట స్లో అండ్ స్టడీగా 6 నుంచి 8 వారాలకు తిరిగి పరిమాణంలో తగ్గుతుంది. ఇక దాని మీద పడే స్ట్రెచ్ మార్క్స్ సంగతి అలాగే బిగుతూ మరల వస్తుందా, వీటి గురించి వీడియో చివరి దాకా చూడాలి. పొట్ట తగ్గాలంటే గర్భసంచి తిరిగి ఒక పూర్వపు పరిమాణానికి రావాలని మీకు తెలుసా? గర్భసంచి ఎప్పటికీ నార్మల్ సైజ్కి వస్తుంది. రియాలిటీ ఏంటి? ప్రెగ్నెన్సీలో పెరిగే పొట్ట, దాని మీద సాగుతున్న చర్మం, అలాగే దాని మీద ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ మొదలైనవి ఇవి మనకు కనిపించేవి. డెలివరీ తర్వాత మొదటిసారి తల్లైన స్త్రీలు తమ పొట్టను చూసి తామే భయపడిపోతూ ఉంటారు. ఇక 2వ, 3వ ప్రెగ్నెన్సీలకు అలవాటైపోతుంది. ఇది రియాలిటీ. లాజిక్ ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీ ముందర గర్భసంచి ఒక పియర్ పండంత సైజులో ఉంటుంది. ఇదే ప్రెగ్నెన్సీ చివరకు పెద్ద పుచ్చకాయ పరిమాణం దాకా ఎక్స్పాండ్ అవుతుంది. ఎంతసేపు పొట్ట గురించి వరి అవుతున్నారే తప్ప గర్భసంచి మాటేంటి? ఎందుకంటే గర్భసంచి మీ కళ్లకు కనిపించదు. బేబీ పుట్టగానే గర్భసంచి ఒక్కసారిగా చిన్నదైపోదు. అందుకు కనీసం 6 నుండి 8 వారాల సమయం పడుతుంది. శరీరంలో ఏర్పడే ఎక్స్ట్రా ఫ్యాట్స్, ఒంటికి పట్టిన నీరు, ఇవన్నీ ఎప్పటికి పోతాయి? ప్రెగ్నెన్సీలో గర్భిణి అలాగే బేబీ ఇద్దరికీ సరిపడా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. రక్తం, నీరు ఎక్కువ తయారవుతాయి. డెలివరీ కాగానే ఒంటికి పట్టిన నీరు ఒక్కసారిగా పోదు. ఇందుకు కూడా 4 వారాల వరకు సమయం పడుతుంది. మరి అదనంగా ప్యాట్స్ కూడా తయారవుతాయి. ఇవి ప్రెగ్నెన్సీకి తప్పనిసరి. ముఖ్యంగా బ్రెస్ట్, కాళ్ళు, పిరుదులు, ఈ ప్రాంతాల్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది రియాలిటీ. ఇవి ఎప్పటికీ కరుగుతాయని చూస్తే డెలివరీ తర్వాత ఫ్యాట్స్ కరిగేది కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అవి, ప్రెగ్నెన్సీ ముందు మీరు సరిపడా బరువు ఉన్నారా? ప్రెగ్నెన్సీలో కావలసినంతగా హెల్దీ వెయిట్ పెరిగారా? బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నారా? బ్రెస్ట్ ఫీడ్ చేసే తల్లుల్లో వెయిట్ త్వరగా తగ్గుతుంది. అంతేకాదు, గర్భసంచి కూడా త్వరగా దాని పూర్వపు సైజ్కి వచ్చేస్తుంది. దీనితో పాటు డెలివరీ అయిన కొన్ని రోజులకు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నడక బెస్ట్, లేదంటే యోగా. ఇలా చేస్తే ప్రెగ్నెన్సీలో పెరిగిన వెయిట్, అదనపు ఫ్యాట్స్ ఇవన్నీ తగ్గిపోతాయి. పొట్ట మీద పొడవాటి నల్లటి చార పడుతుంది. దీనినే లినియా నైగ్రా అంటారు. బేబీ పెరిగే కొద్దీ పొట్ట కండరాలు ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ లైన్ ఏర్పడుతుంది. డెలివరీ అయ్యాక ఇది వెంటనే పోతుందా? నో, పోదు. కనీసం 6 నెలల నుంచి 12 నెలల సమయంలో ఇది కొద్దిగా లైటన్ అవుతుంది తప్ప పూర్తిగా పోదు. మరి స్ట్రెచ్ మార్క్స్ సంగతి ఏంటి అని చూస్తే, ఇవి చర్మం ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ స్కిన్ సాగి వచ్చే మార్క్స్. నడుము, పొత్తి కడుపు ఈ ప్రాంతాలలో మాత్రమే కాకుండా తొడల లోపల, చేతులు, బ్రెస్ట్ ఈ ప్రాంతాల్లో వస్తాయి. అంటే ఈ ప్రాంతాల్లో స్కిన్ సాగింది అని అర్థం. మరి ఇవి పోతాయా? నిజం చెప్పాలంటే ఇవి కాలక్రమేణా లైట్ కలర్ లోకి వస్తాయి. అంతే తప్ప పూర్తిగా పోవు. కేవలం కాస్మెటిక్ సర్జరీలతో తప్ప. సో ప్రెగ్నెన్సీలోనే పొట్టకి సరిపడా మాయిశ్చర్ ఇవ్వడం ద్వారా కొంతవరకు వీటిని తగ్గించుకోవచ్చు. పొట్ట, తొడలు, చేతులు, నడుముకి రోజు రాసుకోవాలి. ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ సైజ్, నిప్పుల్ కలర్ అండ్ షేప్ ఇవి కూడా డెలివరీ తర్వాత నార్మల్కి వస్తాయా? రియాలిటీ ఏంటంటే, ఒక డెలివరీ కాగానే స్త్రీకి ఇంతకు ముందు ఉన్న షేప్ పూర్తిగా అయితే రాదు. బ్రెస్ట్ సైజ్ అంటారా, బ్రెస్ట్ ఫిట్ చేసే వారిలో అది ఆపిన తర్వాత అంటే 6 నుంచి 1 సంవత్సరం లోపు మరలా ఇంతకు ముందు సైజ్కి రావచ్చు. నిప్పుల్స్ చుట్టూ కొందరికి నలుపు ఎక్స్పాండ్ అవుతుంది. ఇది కూడా స్కిన్ సాగడం వలన అయ్యేది. ఇది కూడా బ్రెస్ట్ ఫీడ్ ఆపిన తర్వాత తగ్గిపోతుంది. సాగైన బ్రెస్ట్ కి కంఫర్ట్ అండ్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉండే బ్రాతో ప్రయోజనం ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే మంచి ఫుడ్ తినడం, దీనితో పాటు లోపల నుంచి స్తనాలలో ఉండే మజిల్స్ ని తిరిగి బలోపేతం చేయాలంటే కొన్ని వ్యాయామాలు తప్పనిసరి. వాటిలో కొన్ని చేతులు, భుజాలకు స్ట్రెంగ్త్ ఇచ్చే వెయిట్స్,
పుషప్స్. యోగాలో కూడా కొన్ని ఆసనాలు బ్రెస్ట్ అప్లిఫ్ట్ చేసేందుకు ఉన్నాయి. అవి భుజంగాసన, వృక్షాసన, ధనురాసనం, వీరభద్రాసన, త్రికోణాసనం. వీటిని ఎలా చేయాలో త్వరలో ఒక వీడియో మీకు అందిస్తాం. కీప్ వాచింగ్ HMP లివ్ ఫర్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఆన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్. HMP లివ్ ఛానల్లో ప్రెగ్నెన్సీ వీడియోస్ తో పాటు చైల్డ్ కేర్ వీడియోస్ కూడా చూసి మంచి అవగాహన పెంచుకోండి. HMP లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.